పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీతో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి సామాజిక తెలంగాణ అని, తెలంగాణ ప్రజలకు ఆశ చూపి జై సమైక్యేంద్ర అన్నాడని మండిపడ్డారు. పీఆర్పీ చేసిన తప్పిదానికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలని ఆమె స్పష్టం చేశారు. రకరకాల గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారు, మరి తెలంగాణ ప్రజలు దయచేసి వారిని చూసి మోసపోకండి. ఇదివరకే అన్న వచ్చి మెగాస్టార్ పేరుతో మనందరినీ దగా చేసిండు, ఇప్పుడు మళ్ళా తమ్ముడు జనసేన పేరుతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి మేమందరం సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. తెలంగాణ యువతరం తరఫున ఏం చూసి మీకు మేము అవుట్ అయ్యాలి? ఇదివరకు సామాజిక తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర అన్నందుకు ఓటేయాలా? తెలంగాణను మోసం చేసినందుకు మీకు ఓటేయాలా? మీరు రాజకీయాలు నీతివంతంగా ఉండాలని చెప్తున్నటువంటి మీరు, మరి పీఆర్పీ పార్టీలో వచ్చిన ఆరోపణలు కానీ, పీఆర్పీ విషయంలో జరిగినటువంటి అన్యాయం కానీ, ఎంతో మంది తెలంగాణ యువతి యువకుల్ని రోడ్డు మీద వేసి అర్ధాంతరంగా పార్టీ మూసేసినటువంటి సంగతి కానీ ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ మీరు ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, తెలంగాణ యువతకు మీరు క్షమాపణ చెప్పిన తర్వాత పార్టీ పెట్టుకుంటే బాగుంటది అన్నటువంటి నా ఉద్దేశం. మీరు రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, ఒక పౌరుడిగా మీకు ఆ హక్కు ఉన్నది. కౌలాలంపూర్ బీజింగ్ వెళ్తూ వియత్నాం దక్షిణ భాగంలో అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఆనవాళ్లు గుర్తించారు. దక్షిణ చైనా ప్రాంతంలోని సముద్రంలో కూలినట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తించారు. దక్షిణ చైనాలోని మిన్హౌ సిటీకి 23 మైళ్ల దూరంలో కొన్ని విమాన శకలాలు ఉన్నట్లు శాటిలైట్ ఆధారంగా తీసిన ఫోటోల ద్వారా గుర్తించామని చైనా సివిల్ ఏవియన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించారు. పాల్గొన్న విద్యార్థులకు చట్టసభలో అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సమావేశమయ్యారు. కేసీఆర్ తాను ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందని అనడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఎంతో మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా విద్యార్థుల ఉద్యమాల వల్లే నేడు తెలంగాణ సాకారమైందని విద్యార్థులు స్పష్టం చేశారు. కేసీఆర్ నోట ఒక మాట వచ్చింది, తెలంగాణ రాష్ట్రం నా ద్వారానే సాధ్యమైంది, నా జన్మదాన్యం అని చెప్పేసి మాట్లాడిండు. కేసీఆర్ మాటల్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థుల పోరాటాన్ని మర్చిపోయి, అమరుల త్యాగాన్ని మర్చిపోయి నా ద్వారానే తెలంగాణ వచ్చిందన్న మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి రోజున పిడమర్తి రవి ఒక విద్యార్థి నాయకునికి టికెట్ ఇచ్చి మొత్తం విద్యార్థి రంగం, విద్యార్థి లోకమంతా కూడా నా వెంబడుతుందని చెప్పేసి చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ నిజంగా నిజాయితీ ఉంటే ముందుగా తెలియసినట్లుగా, లేదా విద్యార్థులందరూ కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా ఏం మాట్లాడిండో దాన్ని బట్టి నిజంగా పునర్నిర్మాణం అనేటువంటి మాట వెనుక ఒక దొరల తెలంగాణనే స్పష్టమవుతున్నా తప్ప, దొరలకు తాబేదారులుగా జీతాలుగా పనిచేసే ఏ ఒక్క వ్యక్తికో టికెట్ ఇచ్చి మొత్తం విద్యార్థులకు ఇస్తున్నట్లుగా మాట్లాడితే మేము దీన్ని సహించలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా దాదాపు 100కు పైగా విద్యార్థులు, ఎంతో మంది 100కు పైగా కేసులు పెట్టుకొని ఇలా విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యమకారులకు టికెట్ ఇస్తామనే పేరు మీద కేవలం ఒక పిడమర్తి రవికి ఇచ్చి విద్యార్థులు ఉద్యమకారులంతా నాపక్షాలు ఉండాలని చెప్పేసి చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తూ, కేసీఆర్తో వచ్చేది దొరల తెలంగాణనే. ఇతర పార్టీల నుండి పొత్తులు ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామంటున్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నల లక్ష్మయ్య. రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్కు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక హిస్టారిక్ టైంలో నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో
17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి, క్యాడర్స్ని ఉత్సాహపరిచి, అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా మేము కార్యాచరణ రూపొందించి ముందుకు పోయే ప్రణాళికలో ఉన్నాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశమవుతుంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రాంత ప్రచార కమిటీ, తర్వాత మేనిఫెస్టో కమిటీలు కూడా సమావేశమవుతాయి దిగ్విజయ్ సింగ్ గారితో. ఎల్లుండి ఉదయం తన ప్రాణ త్యాగంతో తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి రగిలించిన విద్యార్థి శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ తన ఆత్మహత్యకు డెడ్ లైన్ పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ను తనకు కేటాయించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ను శంకరమ్మ కోరారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనని, ఎమ్మెల్సీ చేస్తానని చెప్తున్నారని, 3 రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ తేల్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. అన్ని సంఘాలకు ఇచ్చినప్పుడు 1000 మంది అమరవీరుల తరఫున ఒక శ్రీకాంతచారి కుటుంబానికి కూడా ఒక టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక 3 రోజుల తర్వాత చెప్తాడు. కేసీఆర్ గారు 3 రోజుల తర్వాత నాకు టికెట్ గురించి చెప్పకుంటే, నాకు కూడా ఈ 4 కోట్ల ప్రజల ఆధారం చూపించకుంటే, నేను మాత్రం శ్రీకాంత్ గారి ఎల్బీనగర్ చౌరస్ తల్లిగా నేను ప్రాణాలు తీసుకుంటాను. మళ్ళీ నేను కాల్చుకుంటా, ఎందుకంటే విద్యార్థి సంఘాలకు ఉద్యోగ సంఘాలకు ఉద్యోగాలు చేసుకొని బతుకుతారు, విద్యార్థులు చదువుకొని పోతారు. నా కొడుకు కానరాని లోకానికి పోయింది కాబట్టి నేను కేవలం ఒక కేసీఆర్ గారిని కోరుకున్నది. నేను చెప్తున్న కేసీఆర్ గారు కూడా ఇప్పటికి కూడా నాకు ఆయన మీద అన్ని నమ్మకాలు ఉంటాయి కాబట్టి నాకు ఒక టికెట్ ఇవ్వాలని నేను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ అందరూ కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు కాదు, ఎవరిచ్చిన కేసీఆర్ గారు టికెట్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇవ్వకుంటే శ్రీకాంత్ లేరు, నేను కూడా ఉండను. నేను శ్రీకాంత్ లేకుంటే నేను ఉండను, శ్రీకాంత్ చనిపోయినట్టు నేను చనిపోతాను. కేసీఆర్ కావాలి టికెట్ ఇవ్వాలి. తన భార్య కొండ సురేఖ టీడీపీలోకి వెళ్తున్నామనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని వైఎస్ఆర్సీపీ మాజీ నేత కొండ మురళి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివిధ పార్టీలు ఆహ్వానించడం సహజమేనన్నారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని, టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. తాము టీడీపీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను కొండ మురళి దంపతులు ఖండించారు. ఇది వాస్తవం కాదని అన్నారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఆహ్వానించడం మామూలేనని కొండ మురళి అన్నారు. తన భార్య కొండ సురేఖ పరకాల నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దిగ్విజయ్ని, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తాము కలుస్తామని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తమ రాజకీయ భవితవ్యం ఈ పార్టీతోనే ముడిపడి ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఖరారు, పేపర్ వర్క్ పూర్తి చేసుకున్న అధికారులు. గవర్నర్కు ఎన్నికల కోడ్ వర్తించదు, స్పష్టం చేసిన ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే టికెట్కై శంకరమ్మ డెడ్ లైన్, ఆత్మహత్య చేసుకుంటానంటూ కేసీఆర్కు హెచ్చరిక. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందే, డిమాండ్ చేసిన టీజేఎఫ్ నేత కవిత. ఇది పతి ఎస్టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.